హలో ఫ్రెండ్స్, ఇవాళ కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో మీ ముందరికి వచ్చాను. పూర్వము మన పెద్దవాళ్ళు మనకు కొన్ని ఆచారాలు, పద్ధతులు, అలవాట్లు, ఆరోగ్య విషయాలు చెప్పేవాళ్ళు. ఇవాళటి బిజీ లైఫ్లో మనం అవన్నీ మర్చిపోయాము. అవేంటో ఇవాళ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము భోజనం అలవాట్ల గురించి మాట్లాడుకుందాం. పూర్వము మన పెద్దవాళ్ళు అరిటాకుల్లో తినమనేవాళ్ళు. అరిటాకుల్లో భుజించడం వల్ల మన జీర్ణశక్తి పెరుగుతుంది, కడుపులో ఉన్న క్రిములు చనిపోతాయి, ఆరోగ్యము బాగుంటుంది, మన శరీర కాంతి కూడా బాగా పెరుగుతుంది. సో ఇప్పటి నుంచి వీలైనంత వరకు మనము అరిటాకుల్లో తినడం అలవాటు చేసుకుందాం. ప్లాస్టిక్ ప్లేట్లని మానేద్దాం. అరిటాకు చివర ఊర్చున్న వారికి ఎడమ వైపు వచ్చే విధంగానే వేసి భోజనం పెట్టాలి. యజమానికి కుడివైపుగానే అతిథిని కూర్చోబెట్టి అరిటాకులో భోజనం పెట్టాలి. భోజనం అయిపోయిన తర్వాత చివరగా మజ్జిగ కంపల్సరీ ఇవ్వాలి అని మన ఆచారం. అప్పట్లో మన పెద్దలు చాలా వరకు పొలం పనులు చేసేవాళ్ళు. అందుకు వాళ్ళు ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలోనే లేచి పనులన్నీ చేసుకుని ఉదయాన్నే 6 లోపే తినేసి పొలానికి బయలుదేరేవాళ్ళు. అలాగే మధ్యాహ్నం భోజనం కూడా 11-12 లోపలే చేసేవాళ్ళు. సాయంకాలం కూడా 6 లోపలే భోంచేసేసి 8 కల్లా నిద్రపోయేవాళ్ళు. దీంతో పాటు వాళ్ళు భోజనానికి కావలసిన పదార్థాలు, తినుబండారాలు అన్నీ కూడా ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. అప్పటి కాలంలో వాళ్ళు ఎక్కువగా సిరిధాన్యాలు అంటే రాగులు, జొన్నలు, సజ్జలు, ఊదలు ఇవి ఎక్కువగా వాడేవారు. పైగా పాలిష్డ్ రైస్ కూడా లేవు, అవి కూడా వారు గంజి రూపంలో ఎక్కువగా వాడేవారు. కాబట్టి వాళ్ళకి బీపీ, షుగర్, ఉబ్బకాయము అలాంటి దీర్ఘకాలికమైన రోగాలు ఉండేవి కావు. అప్పటి రోజుల్లో వాళ్ళు ఎండలో ఆరుబయట పనులన్నీ చేసుకునేవాళ్ళు, కాబట్టి ఎండలో ఎక్కువగా ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో మన అపార్ట్మెంట్ స్టైల్ వల్ల మనము ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అవ్వటం లేదు, ఎండ మన ఇంట్లోకి రావటం లేదు. కాబట్టి వీలైనంత వరకు అట్లీస్ట్ 1/2 అవర్ కానీ మనము ఎండలో ఉండడానికి ట్రై చేద్దాం. దీనివల్ల మనకు విటమిన్ డి కావలసినంత మన శరీరానికి దక్కుతుంది. అప్పటి కాలంలో వారు రాగి, ఇత్తడి, మట్టి పాత్రలను మాత్రమే వాడేవారు. దానివల్ల వారికి కంప్లీట్ పోషకాలు అందేవి. ఇప్పుడు మనం వాడేవి అల్యూమినియం, ప్లాస్టిక్, నాన్స్టిక్ కుక్వేర్, వీటి వల్ల మనకు మేలు జరగకపోగా హాని ఎక్కువగా ఉంది. వీటి వల్ల మనకి అనారోగ్యము, క్యాన్సర్ అలాంటివి వస్తున్నాయి. కాబట్టి మనము వీలైనంత వరకు వీటిని అవాయిడ్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ జీవన విధానం వల్ల ప్రతి ఒక్కరూ కనీసం 100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు. ఇప్పుడు ఉత్తమమైన ఆహారం ఏంటో తెలుసుకుందాం. ఉత్తమమైన ఆహారం అంటే మనకు ఎక్కువ పోషకాలు లభించే ఆహారాన్ని ఉత్తమమైన ఆహారంగా విభజించబడ్డాయి. దాంట్లో ముందుగా మనం తీసుకోవాల్సింది ఆకుకూరలు, తర్వాత తీగల నుంచి వచ్చే కూరగాయలు అంటే బీరకాయ, పొట్లకాయ, చిక్కుడుకాయ, గుమ్మడికాయ, సొరకాయ, వీటిని ఉత్తమమైన ఆహారంగా విభజించబడ్డాయి. మధ్యమమైన ఆహారం అంటే టమాటా, వంకాయ, దోసకాయ, వీటిని మధ్యమమైన ఆహారం అని చెప్పుకోవచ్చు. దుంపలు అంటే భూమిలో పెరిగే వాటిని దుంపలు అని అంటాము. ఇవి అధమమైనవి అంటే తక్కువ పోషకాలు లభించేవి. అవి ఆలుగడ్డ, చేమగడ్డ, వీటిని దుంపలు అని అంటాము. ఇవి అధమమైన ఆహారం. మనకు మార్కెట్లో దొరికే కూరగాయలన్నీ కూడా ఎక్కువ మందులు వేసి పెంచుతున్నారు. కాబట్టి మనము వీలైనంత వరకు మనము పెంచుకోగలిగిన కూరగాయలన్నీ కూడా టెర్రస్ గార్డెన్ అని, కిచెన్ గార్డెన్ అని మన ఇంట్లోనే పెంచుకోవడానికి మనం ట్రై చేద్దాం. ఇప్పుడు మనము ఆహారంలో విరుద్ధ వస్తువులు అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ రెండింటినీ కలిపి తినడం వల్ల మనకి హానికరమో, ఆరోగ్యానికి మంచిది కాదో వాటిని విరుద్ధ వస్తువులు అంటారు. అందులో ఉల్లిపాయ, పాలు ఈ రెండింటిని కలిపి తీసుకోకూడదు. రెండవది
పెరుగు వడ ఈ రెండింటిని కూడా కలిపి తీసుకోవద్దు. ఫ్రెండ్స్ మనం చాలా వరకు చూస్తూ ఉంటాము దహి వడ అందరూ చాలా ఇష్టంగా తింటుంటారు. సో ఇది గుర్తుపెట్టుకోండి, పెరుగు వడ రెండింటిని కలిపి తినకూడదు. మూడవది పనసకాయ పాలు, ఈ రెండింటిని కూడా కలిపి తినకూడదు. నాలుగవది పాలతో సిట్రిక్ యాసిడ్ ఉన్న పదార్థాలు ఏవైనాను సరే కలిపి తీసుకోకూడదు. సిట్రిక్ యాసిడ్ ఉన్న పదార్థాలు కమలపండు, నిమ్మకాయ, బత్తాయి పండు, నారింజ, ద్రాక్ష, వీటిల్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కాబట్టి వీటితో పాలని కలిపి తీసుకోకూడదు. అలాగే మామిడికాయ కూడా పాలతో తీసుకోకూడదు. మరి పాలతో తీసుకోవాల్సిన పదార్థం ఏంటో చూద్దామా. పాలతో పాటు తీసుకోదగిన ఒకే ఒక పుల్లటి పదార్థం ఉసిరికాయ మాత్రమే. ఇంకొకటి విరుద్ధమైన వస్తువు నెయ్యి, తేనె రెండు కలిపి తీసుకోకూడదు. ఆదివారము ఉసిరికాయ సంబంధిత ఏ పదార్థము తినకూడదు. ఇప్పుడు మనం ఆహారం తీసుకునే విధానం గురించి తెలుసుకుందాం. ఆహారం తీసుకునేప్పుడు ఎత్తైన ప్రదేశం అంటే డైనింగ్ టేబుల్ కానీ చైర్ మీద కానీ నిల్చొని కానీ తినకూడదు. అలా కూర్చొని తినడం వల్ల మనకు విపరీతమైన పొట్ట పెరిగి, క్రొవ్వు పెరిగి ఆరోగ్యం పోతుంది. దానివల్ల అందము పోతుంది. మనము తినేప్పుడు ఒక చాప కానీ ఒక పట్టా కానీ వేసుకొని ఆహారం మధ్యలో పెట్టి ఇంటిల్లిపాది గుండ్రంగా కూర్చొని తినాలని మన భారతీయ సాంప్రదాయం మనకు చెప్తాం. మనిషి ఆరోగ్యానికి భోజనము, నిద్ర చాలా అవసరం. ఈ రోజుల్లో మన బిజీ లైఫ్లో ఈ రెండింటినే మనము అశ్రద్ధ చేస్తున్నాము. కాబట్టి మన లైఫ్ స్పాన్ కూడా చాలా తగ్గుతూ ఉంది అండ్ మనకు వచ్చే రోగాలు కూడా చాలా ఎక్కువ అవుతున్నాయి. ఈరోజు కొన్ని ముఖ్యమైన విషయాలు భోజనానికి సంబంధించి తెలుసుకున్నాము. మరి ఇంకొక ఎపిసోడ్లో ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ మీ ముందరికి వస్తాను మీ లైఫ్ ఛానల్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.